సందీప్ గారు ఏమంటారు? జనసేన ఏమంటది అంటే అసలు మీ నాయకులు ఎవరు మాట్లాడలేదు, అట్లాగే సినీ నటులు ఎవరు మాట్లాడలేదు, సినిమా ఇండస్ట్రీ మాట్లాడలేదు, అనవసరమైనటువంటి ఇష్యూ తీసుకొస్తున్నారు ఇక్కడ అని చెప్తున్నారు. వకీల్ సాబ్ సినిమాని రాష్ట్ర వ్యాప్తంగా ఆదరించి ఈ రోజు ఇంతటి విజయాన్ని అందజేసిన ప్రతి ఒక్క మహిళా ప్రేక్షకులకి, అదే విధంగా యువకులకి, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నమస్కారం చెప్తున్నాను. ఇప్పుడు మన టాపిక్ లోకి వస్తే సార్, మన రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ వైసీపీ ప్రభుత్వానికి ముఖ్యంగా చెప్పాలంటే, ఇప్పుడు ఒక ప్రభుత్వంలా బిహేవ్ చేయలేదండి, ఎక్కడ కూడా ఒక పార్టీ లాగా బిహేవ్ చేసింది. అంటే మీకు ఎందుకు వకీల్ సాబ్ అనే సినిమా పేరు ఆ భయపెట్టిందా, లేదు శుక్రవారం రిలీజ్ అవడం మీకు నచ్చలేదా, ఏ అంశం మీద మీరు బెనిఫిట్ షోలు కానీ టికెట్ సంబంధించిన ప్రైజింగ్ కానీ మీరు తగ్గించారు? అదే విధంగా మాకొచ్చిన సమాచారం ప్రకారం ప్రతి చోట కూడా ఎంఆర్ఓలకి కాల్ చేసి మరి అర్ధరాత్రులు మీరు మొత్తం స్క్వాడ్ లాగా వెళ్ళి తిరగండి, ఏ థియేటర్ లో ముందుగా ప్రదర్శిస్తున్నారో చూడండి అని చెప్పి వాళ్ళకి నిద్రలు లేకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి, ప్రేక్షకులను ఇబ్బంది పెట్టి మీరు ఏం సాధించారు? పోనీ మీరు ఒకటే అడుగుతున్నాను సాయి గారు, మీరు ఏదో బెనిఫిట్ షోలు తీసేసి మేము టికెట్ రేట్లు తగ్గించాము, ఏదో జనం మీద భారం తగ్గించామని మాట్లాడుతున్నారు కదా, మరి ఆ పేరు నాని గారికి ఇసుక రేట్లు కనపట్లేదా, నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి అవి కనపట్లేదా, సిమెంట్ రేట్లు పెంచుకున్నారు కదా అవి కనపట్లేదా, లేదు కనీసం రేట్లు మీరు అది కూడా మెడలని ఆ మెడలని ఈ మెడలని చెప్పి చీప్ లిక్కర్లు అమ్మి లిక్కర్ రేట్లు పెంచారు అవి కనపట్లేదా. నేను చూపిస్తాను ఇసుక రేట్లు ఒక్క మాట పెరగడం వల్ల రోడ్డు మీద పడిన వాళ్ళు ఒక్క మాట టికెట్ కొట్టడం వల్ల రోడ్డు మీద పడిన కుటుంబం చూపించమనండి. రైట్ రైట్, ఒక్క నిమిషం, ఒక్క మాట ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే, ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు అన్న మాట విన్నారు కదా, ఆయన అంటున్న ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఎవరూ మాట్లాడలేదు, అనవసరంగా బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, లేకపోతే ఎవరైనా మీ పార్టీ అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాట్లాడుతున్నారు, అభిమానులు కూడా మాట్లాడట్లేదని ఆయన అంటున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా ఏ సంబంధం లేకుండా సినిమా రిలీజ్ ఫ్రీగా అయ్యి ఉంటే కనుక ఎవరు మాట్లాడేవాళ్ళు కదండి, అదే ప్రొడ్యూసర్ కనుక రోడ్డు మీద వచ్చి మాట్లాడగలిగితే మీరు ఆయన ఇంకొక సినిమా తీనిస్తారా, ఇంకొక డిస్ట్రిబ్యూటర్ రోడ్డు మీద వచ్చి మాట్లాడితే వాళ్ళని ఇంకొక సినిమా కొనుక్కొని ఇస్తారా, వాళ్ళని బతకనిస్తారా? మీరు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ముఖ్యంగా ముందు స్పందించేది అభిమానులు, అదే విధంగా రాజకీయ పార్టీలు, ఆ ప్రక్రియలోనే మీకు వచ్చి మీరు మాట్లాడారు తప్ప మీరు ఏమీ చేయకుండా మీరు పత్తిల్లాగా సినిమాని రిలీజ్ చేసుకోండి చూసుకోండి అంటే ఎవరు మీకు అర్థం పడలేదండి. ఈ సినిమాలో మీకు ఎక్కడ కూడా మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడలేదే, మీరు ఎందుకు దీన్ని ఇలా చేశారనే విషయం ఎప్పటికీ అర్థం కావట్లేదు. చూసిన మహిళా ప్రేక్షకులు కూడా ఇలాంటి ఒక మహిళా సందేశాత్మక చిత్రాన్ని కూడా ఆపిందా ఈ ప్రభుత్వం అని చెప్పి అనుకుంటున్నారండి. సాయి గారు మీకు క్లియర్ గా చెప్తున్నాను సార్, వైసీపీ పార్టీలో కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు. నిన్న ముఖ్యంగా వైజాగ్ లో వైసీపీ పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో, వైసీపీకి ఓటేసిన వాళ్ళు ఉన్నారు, వైసీపీ ద్వితీయశ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటే చెప్పారు, అనవసరంగా ఇలా చేయడం జరిగింది, నాకు తెలిసి మొదటిసారి తప్పు చేశారు మా పార్టీ వాళ్ళు, మా ప్రభుత్వం తప్పు చేసింది వాళ్ళ నోట్ల నుంచి వచ్చిందండి. ఏమి లేని దానికి ఇంత దూరం తీసుకొచ్చి ఇబ్బంది పెట్టి, ప్రజల్ని ఇబ్బంది పెట్టి, ప్రేక్షకులను ఇబ్బంది పెట్టి మీరు ఎవరిని తక్కువ చూస్తున్నారని మాకు అర్థం కావట్లేదు సార్. ప్రజలంతా కూడా సార్ ఒకటే చెప్తున్నారు, ఒక సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాని ఇంత ఇబ్బంది పెట్టారే, 2019 అధికార బలంతో ఇంత ఇబ్బంది పెట్టారు కదా, 2019 ఆయన గెలుపుకి వీళ్ళ డబ్బు బలంతో, వీళ్ళ అధికార మతంతో, అధికారం రావాలనే కాంక్షతో ఆయన ఓడించడానికి ఎంత ఖర్చు పెట్టారో మాకు ఇప్పుడో దోవుతుందని చెప్పి అంటున్నారండి ప్రజలు. రైట్, ఇక్కడ శ్రవణ్ గారు మామూలుగా కొన్ని సినిమాలకు వచ్చేటప్పటికి డబ్బులు పెంచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి, లేదా అసలు వాళ్ళు పెంచుకుంటుంటే పట్టించుకోలేదు ప్రభుత్వం. ఇంతకుముందు దాదాపుగా ఒక 5-6 సినిమాలకి గత 2 ఏళ్లలో చూస్తే, అంతకుముందు 5 ఏళ్లలో కూడా అంతే, ఎవరికి కావాల్సినటువంటి విధంగానే నడిచింది. అంటే ఇక్కడ ప్రభుత్వం లోకల్గా ఎంఆర్ఓనో ఆర్డీఓనో వీళ్ళ చేతుల్లో ఉంటుందా, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందా, ధరలు పెంచడము తగ్గించడం అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది అసలు? సాయి గారు నమస్తే అండి. జనరల్ గా ప్రభుత్వానికి సంబంధించిన సినిమాటోగ్రఫీ శాఖ ఈ జీవోల మీద పనిచేయడం జరుగుతుంది. అయితే ఏదైనా సినిమాకి వచ్చినప్పుడు జనరల్ గా వాళ్ళు టికెట్ రేట్లు పెంచుకోవడం, ఈ బెనిఫిట్ షోలు వేయడము అనేది ప్రభుత్వాధీనంలో ఉన్నప్పటికీ కూడా ఉదాసీనత చూపెట్టడము లేకపోతే చూపెట్టకపోవడం అనేది మ్యాటర్ అవుతుంది.
ఎందుకు మ్యాటర్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఆల్ ఆఫ్ ద సడన్ అంతకు ముందు రోజు రాత్రి జీవో విడుదల చేయడం పైన ఈ చర్చ అంత. వాస్తవానికి ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి, ఒక పేదవాడికి బెనిఫిట్ షో ఎందుకు, బెనిఫిట్ షో చేసి వాళ్ళ డబ్బులు గుంజుకోవడం